ప్రైజ్ ద లార్డ్. పూజనీయుడు యేసయ్య కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 27 సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షిస్తూ ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిర వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఇప్పుడు ఈ సమయంలో మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మరొక చోట వ్రాయబడి ఉంది కదా, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుని కృపను వారు కోరుకోకుండా అనేకల దృష్టి. యిర్మీయా గ్రంథం 22:17 అక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది, చదువుతారు చూడండి. 22:17 కూడా చదువుదాం. నీ దృష్టియు నీ కోరికయు, నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా అన్యాయముగా లాభము సంపాదించు, అన్యాయంగా లాభము సంపాదించు వాటి మీద వారి యొక్క దృష్టి, వారి కోరిక ఉంటుందంట. న్యాయం వేరు, అన్యాయం వేరు. న్యాయంగా సంపాదించు, న్యాయంగా లాభం ఆర్జించు, న్యాయంగా పనిచేయి, న్యాయంగా వ్యాపారం చేయి, న్యాయంగా ఉద్యోగంలో నడువు. అంతేగాని అన్యాయంగా, అక్రమముగా, దేవునికి విరుద్ధంగా, దేవుని దృష్టికి మరి అసహ్యమైన దానిని ఎన్నడూ కూడా వాసించవద్దు. దానిని కూడబెట్టవద్దు, దానిని ఇంట్లో దాచిపెట్టవద్దు. అన్యాయముగా, అక్రమముగా, అవినీతితో, దుర్మార్గముగా, దేవునికి వ్యతిరేకంగా ఇతరులను ఏడిపించి, ఇతరులను బాధపెట్టి, ఇతరులను నాశనం చేసి, ఇతరులను మోసములో ముంచి, అది ఆహారము కానీ, ఇది వస్త్రము కానీ, ఇది వెండి కానీ, అది బంగారము కానీ, అది ఎన్నడూ కూడా మనకు మనశ్శాంతిని ఇవ్వలేదు, అది నెమ్మదిని ఇవ్వలేదు. ఈ లోకములో నీకు నెమ్మదిని ఇచ్చేది, సంతోషం ఇచ్చేది ఏంటో తెలుసా? న్యాయంగా, నీతిగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తున్నావే, సంపాదిస్తున్నావే. ఆ కష్టార్జితమును దేవుని చేతుల్లో పెట్టు. నా దేవుడు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా తగిన సమయం అంత అభివృద్ధి చేస్తాడు. అన్యాయముగా ఉన్న వాటి కోసం ఆశపడవద్దు, అన్యాయపు కోరికలు మనకు వద్దు, అక్రమమైన మార్గములో మనం నడవవద్దు, అన్యాయమైన సిరి సంపదలు మనం కోరుకోవద్దు. నీ జీతం చిన్నదైనా పర్వాలేదు, నీ ఉద్యోగం చిన్నదైనా పర్వాలేదు, చిన్న వ్యాపారమైనా పర్వాలేదు, చిన్న పాడి పంటలైనా పర్వాలేదు, చిన్న పొలమైనా పర్వాలేదు. దేవుని మీద ఆధారపడి ప్రభు చేతులకు అప్పగించి, అయ్యా ఈ చిన్న ఉద్యోగం, ఈ చిన్న జీతం, ఈ చిన్న వ్యాపారం, ఈ చిన్న పనిని, ఈ చిన్న గృహాన్ని, ఈ చిన్న కుటుంబాన్ని, ఈ చిన్న మందను నీవు ఆశీర్వదించే తండ్రి అని ప్రభు చేతుల్లో పెట్టగలిగినట్లయితే తప్పకుండా దేవుడు, ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నా రానున్న దినములలో దేవుడు మహా అభివృద్ధిని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఎంతో విలువైనది, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం ఎంతో ఘనమైనది. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి ఎన్నడూ కూడా అతిశయించవద్దు, గర్వించవద్దు. దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆమేన్. నీవు ధనవంతుడవా, పేదవారిని చూచి నీవు హేళన చెయ్యొద్దు. నువ్వు ఆరోగ్యవంతుడవా, రోగిని చూచి నువ్వు హేళన చెయ్యొద్దు. నువ్వు అందముగా ఉన్నావా, అందము లేని వాణిని చూచి నువ్వు అవమానకరంగా మాట్లాడవద్దు. కడుపు నిండా నువ్వు తింటున్నావా, నీ బిడ్డలు కడుపు నిండా తింటున్నారా, నీ బిడ్డలకు ఓ కడుపు నిండా ఆహారం పెట్టాడా, నీకు నీ పిల్లలకు సమృద్ధి అయిన వస్త్రాలు దేవుడిచ్చాడా? వస్త్రము లేని వాణిని చూచి నీ మనస్సులో అసహించుకోవద్దు, వారిని చూచి నువ్వు చిన్న చూపు చూడవద్దు. నీ పిల్లలు ఎదుట పేదవారిని చూచి, దీనులను చూచి హేళన చేసి మాట్లాడవద్దు, కించపరిచి మాట్లాడవద్దు. ఒకవేళ నీ మాటలను బట్టి ఆ పేదవాడు, ఆ దీనుడు హృదయంలో నొచ్చుకొని ఇంటికి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే, దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తే, నీ పరిస్థితి ఒక్కసారి ఏంటో ఒక్కసారి ఆలోచించు. ఒక పేదవాడు, ఒక దీనుడు, ఒక బలహీనుడు, ఒక రోగిని ఎదుట ఉన్నప్పుడు వానికి చేతనైన సహాయం చేస్తే, వాడు నీ ద్వారా సహాయం పొందుకొని, మేలు పొందుకొని, నిన్ను గుర్తుపెట్టుకొని, నీ కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని, వాడు వెళ్ళి తన ఇంటి గదుల మోకాళ్ళుని భగవంతునికి, పరమాత్మునికి, జగద్రక్షకునికి, అయ్యా ఫలానా బిడ్డ ద్వారా, ఫలానా కుటుంబం ద్వారా, ఫలానా వ్యక్తి ద్వారా, ఫలానా సంఘం ద్వారా, ఫలా దైవజనుల ద్వారా, ఫలానా కుటుంబం ద్వారా, నా కుటుంబం ప్రభువా,
రోజున మేము ఈ స్థితిలో ఉన్నామని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే ఆ ఆశీర్వాదం నీకు నీ బిడ్డలకు ఎంత అద్భుతంగా ఉంటది. నమ్మదగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు బిడ్డ. ఒక పేదవాణిని చూచి గాని, ఒక దీనుని చూచి గాని, ఒక చదువు లేని వాడిని చూచి గాని, లేకపోతే ఒక మరి అంగవైకల్యములో ఉన్నవాణిని చూచి ఎన్నడూ కూడా అవమానపరచవద్ద. బైబిల్లో వ్రాయబడి ఉంది, ఒక గుడ్డివాడు త్రోవలో వెళ్తూ ఉంటే ఆ గుడ్డివాడు నడిచే త్రోవలోనంట నీవు అడ్డము ఏది వేయకూడదట. గుడ్డివాడు నీ కళ్ళ ఎదుట నడుస్తున్నాడు, ఒక రోకలో ఒక రోలో ఒక బండో అడ్డుగా ఉన్నది అనుకుందా, నువ్వు చూచినప్పుడు వెంటనే వెళ్ళి దాన్ని పక్కకు తొలగండి. నాకే ఆడే గుద్దుకుంటాడు, ఆడే గోతులో పడతాడు అని భావించకూడదంట మనసులో. ధర్మశాస్త్రములు దేవుడు వ్రాయించి పెట్టాడు. ఒక పేదవాడు నీ పురములో కానీ, నీ ఇంటిలో కానీ, ఆఫీసులో కానీ, నీ గృహములో కానీ, వీధిలో కానీ ఉన్నప్పుడు వాడు కష్టములో ఉండి, బాధలో ఉండి, వేదనలో ఉండి నీ యొద్దకు వచ్చి తన బాధ అంతా నీతో చెప్పుకున్నప్పుడు వెకిలి నవ్వులు నవ్వకూడదు, హేళన చేయకూడదు. అందుకనే రా మీ బతుకులు ఎలాగైపోయినాయి, అందుకనే రా మేము ఎంత ఎలా ఉన్నాం, ఇప్పుడు ఆ మాట రానివ్వక. ఎందుకు తెలుసా, దీనుల పట్ల, దరిద్రుల పట్ల, పేదల పట్ల ఎవరు వ్యాజ్యమాడతాడట, దేవుడు వ్యాజ్యమాడతాడు. దేవుడితో మనం పోరాడి గెలవగలమా, దేవుడితో మనం వ్యాజ్యమాడి గెలవగలమా? దేవునితో పోరాడటానికి మన డబ్బు, మన ధనం, మన బలము, మన ఆయుష్, మన మేధస్సు, మన తెలివి, జ్ఞానం, మన ఇన్ఫ్లుయెన్సు, మన పరపతి సరిపోతుందా? దేవుని బిడ్డవైన నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి తృప్తి కలిగి ఉండు, దేవుని స్తుతించు. లేని వాటి కోసం దేవుని సన్నిధులను ఏం చేయాలి, ప్రార్థన చేయి. అది తప్పకుండా నా దేవుడు గొప్ప ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. యేసయ్యా ఒక అద్భుతమైన మాట సువార్తల్లో చెప్పారు, ఏమైతే నీవు కొలుస్తావో అదే కొలత మరల తిరిగి నీకు కొలవబడుతుంది. గలతీ పత్రిక 6:6 పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఏమి విత్తుదామో అదే పంటను మనము కోస్తాం. ఏది విత్తుతామో అదే పంట, దేనితో కొలిసి పోస్తామో తిరిగి అదే కొలతతో దేవుడు మన వడిలో ఆయన కొలిచి పోస్తాడు. ప్రేమను నీవు కొలగలుగుతున్నావా? క్షమించే మనస్సు నీవు కలిగి ఉంటున్నావా? సమాధాన పడే మనస్సు నీవు కలిగి ఉంటున్నావా? ప్రభు బల్లను తీసుకుంటున్నావు, ఆయన రొట్టెను తీసుకుంటున్నావు, ఆయన రక్తములో పాలు భాగస్థలం అవుతున్నావు, వస్తున్నావు దేవుని సన్నిధిలో కానుకేస్తున్నావు, ఓ పాట పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, వెంటనే ఎక్కడెక్కడ దులుపుకుని వెళ్ళిపోతున్నావు, కానీ నీ కడుపులో, నీ గుండెల్లో, నీ హృదయంలో ఉన్న ఆ పాపం, ఆ పగ, ఆ ద్వేషం, ఆ గర్వం, ఆ అహంకారం, ఆ కామం, ఆ కోపం అలాగే మురుగుపోతూ ఉన్నదేమో. ఆ పాపం అలాగే మురుగుపోయి మురుగుపోయి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని అడుగంటి పోయేలాగా చేస్తున్నదేమో. క్షమించే మనస్సు నీవు కలిగి ఉంటున్నావా? ఒకవేళ నీ ఎదుట నీ అక్క, లేకపోతే నీ చెల్లి, లేకపోతే నీ తండ్రి, నీ కుమారుడు, నీ తల్లి, లేకపోతే నీ బిడ్డలు, నీ తోబాటులు, నీ అన్నదమ్ములు, నీ ఎరుగు పొరుగు వారు నీ ఎడల ద్రోహం చేసి ఉంటే, నమ్మక ద్రోహం చేసి ఉంటే, పాడు చేసి ఉంటే, ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నేను, మనము తగిన సమయమందు వారిని క్షమించగలిగే మనస్సు మనం కలిగి ఉంటున్నామా? లేదు పాస్టర్ గారు, మీకు తెలియదు పాస్టర్ గారు, నేను ఎన్ని బాధలు పడ్డాను, ఎంతగా నన్ను బాధ పెట్టారు, ఎన్ని కష్టాలు పాలు చేశారు, ఈ రోజున ఈ దరిద్ర స్థితిలోనికి రావటానికి, ఇంత దిక్కుమాలిన స్థితిలోనికి నేను వెళ్ళిపోవటానికి కారణం వారే అని చెప్పి కారణాలు చూపించి హృదయంలోనే ఆ బాధను, వేదన, ఆ దుఃఖాన్ని నీ గుండెల్లో పెట్టుకుని ఎంతకాలం కుమిలిపోతా? యేసయ్య అన్నాడు, నీ చింత యావత్తో నాకు అప్పగించు, నీ భారమంతా నా మీదవే. దాని అర్థం ఏంటో తెలుసా బిడ్డా? ఎందుకు నీవన్నీ గుండెల్లో పెట్టుకుని నువ్వు కృంగిపోతావు? నీ బాధ ఏదో నాకు అప్పగించు, నేను పరిష్కారం చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నీవు నిశ్చింతగా ఉండు, నువ్వు సమాధాన పడి ఉండు, నువ్వు ప్రేమ కలిగి ఉండు, నువ్వు క్షమించే మనసు కలిగి ఉండు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించిన వారు ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారట. నీ తోటివాడిని క్షమించినప్పుడే, నీ పొరుగువారిని ప్రేమించినప్పుడే ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చిన వారం అవుతామట. బైబిల్లో ఒక అధ్యాయం అధ్యాయం ప్రేమను గురించి దేవుడు వ్రాయించి పెట్టాడు. 1 కొరింథీ 13:13 ప్రవచించే కృపావరము కలిగి ఉన్నా, అద్భుతాలు చేసే స్వస్థత వరము కలిగి ఉన్నా, కొండలను పెకలించగలిగిన గొప్ప విశ్వాసం నీవు కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే అన్నీ వ్యర్థమే తల్లి.
దేవుని ప్రేమ లేకపోతే అన్ని వ్యర్థమే, మన భక్తి వ్యర్థమే, మన అర్పణలు వ్యర్థమే, మన మొక్కుబడులు వ్యర్థమే, మనం చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. నీ కోరికలు ఏమిటి? ఎన్నో రకాలైన కోరికలు కలిగి ఉంటున్నావు. ఎందుకు నీ ఆశలు దేవుడు తీర్చలేకపోతూ ఉన్నాడు? ఎందుకు నీ హృదయ వాంఛలు దేవుడు తీర్చలేకపోతూ ఉన్నాడు? ఆశ పడుతున్నావు కానీ, ప్రార్థించుచున్నావు కానీ, ప్రయాసపడుతున్నావు కానీ, శ్రమ పడుతున్నావు కానీ, ఓ కష్టపడుతున్నావు కానీ, రెక్కల మొక్కలు చేసుకుంటున్నావు కానీ, ఎందుకు నీ కష్టానికి తగిన ఆశీర్వాదాన్ని నువ్వు సాధించలేకపోతూ ఉన్నావు? కీర్తన గ్రంథం 20:4 దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఆయన మనతో పంచుకుంటున్నాడు. చదువుతారు చూడండి, 20:4 నీ కోరికను సిద్ధింపచేసి, నీ కోరికలన్నీ సిద్ధింపచేస్తాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక, నీ ఆలోచనలన్నీ దేవుడు సఫలపరచునుగాక. ఈ రోజున దేవుణ్ణి నీవు కోరుకోగలిగితే, దేవుని సన్నిధిని నీవు కోరుకోగలిగితే, దేవుని కృపను నీవు కోరుకోగలిగితే, ఈ రోజున నీ కోరికలన్నీ దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు, నీ కోరికలన్నీ సిద్ధింప చేయబోతూ ఉన్నాడు. అంటే కోరికలు అంటే గుంతము కోరికలని కాదు, లేనిపోని ఆశలు, లేనిపోని ఊహలు, లేనిపోని కోరికలు. నీ మనసులో పెట్టుకుని, నీ గుండెల్లో పెట్టుకుని, నీ కళ్ళతో చూసినవి, నీ మనసులో ఆశించినది ఏదో లోక సంబంధమైన శరీర ఇచ్చలు, నీ స్వార్థం కోసమో, నీ అల్పకాల పాప భోగాల కోసమో కొన్ని కోరికలు పెట్టుకొని, కొన్ని కోరికలు చీటి రాసుకుని, దేవుని కాళ్ళ దగ్గర పడేసి, ప్రభువా ఈ కోరికలన్నీ తీర్చే ప్రభువా అనటం కాదు. దేవుని బిడ్డ, దేవుణ్ణి మహిమపరిచే కోరిక, దేవునికి ఘనతనిచ్చే కోరిక, దేవుని నామమును హెచ్చించే కోరిక, దేవుని సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగే కోరిక, నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి ఆశీర్వాదమును కలిగి ఉన్న ఆ ఉన్నతమైన కోరికలన్నీ నా దేవుడు నెరవేర్చునుగాక, సిద్ధింపచేయునుగాక, నీ ఉద్దేశములు దేవుడు సఫలము చేయునుగాక, నీ ఆలోచనలు దేవుడు సఫలము చేయునుగాక, ఆటంకములను దేవుడు తొలగించునుగాక, అడ్డుబండలను దేవుడు తొలగించునుగాక, అవకతవకలను దేవుడు తొలగించునుగాక, అభ్యంతరములను తొలగించునుగాక, సాతాను కార్యములు లయమగునుగాక, దుష్టుని పన్నాగములు భగ్నమగునుగాక, నీకు నీ కుటుంబానికి విరోధంగా సైతాను లేపిన అగ్ని బాణాలు విరవబడునుగాక, ఇక నుండి నా దేవుడు నీ కార్యములు సఫలము చేయునుగాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచుదా. 145వ కీర్తన 19వ వచనం కూడా చదువుకుందా. ఆ వచనంలో కూడా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు తన బిడ్డలమైన మనకు ఆయన ఇస్తున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు మొరుగు పెడుతూ ఆయనపై ఆనుకున్న బిడ్డ, తప్పకుండా దేవుడు నీ బిడ్డల పట్ల తన అద్భుతమైన చిత్తమును నెరవేర్చునుగాక. నీ జీవితములో దేవుడు సంకల్పించిన సంకల్పమంతయు నెరవేర్చునుగాక. ఆయన ఉద్దేశములో దేవుడు నీ బిడ్డల పట్ల కలిగి ఉన్న కార్యమంతయు కూడా అతి త్వరలో నెరవేరుట నీవు కనులారా చూచుదువుగాక. నువ్వు కాచిన కన్నీరు వ్యర్థం కాదు బిడ్డ, నీ కార్యములను దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు, నీ కోరికలను దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. అంతేకాదండి, అక్కడ పై వచనములో మనం చూసినట్లయితే 18వ వచనం కూడా చదువుతారు చూడండి, తనకు మొర్రపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆమేన్. నైనా ఎలా మొరపెట్టాలంటే దేవుడికి మొరపెట్టేటప్పుడు నిజంగా, అదేం పాస్టర్ గారు నిజంగా మొరపెట్టడం, నిజం కాకుండా మొరపెట్టడం అంటే ప్రార్థన పెదవులతో చేయట వేరు, హృదయపూర్వకంగా చేయట వేరు. పెదవులతో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ హృదయంతో దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన తప్పకుండా దేవుడు నీకు జవాబుని ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు, నీ కుటుంబములో ఉన్న ఆర్థిక ఇబ్బందులను దేవుడు తొలగించబోతూ ఉన్నాడు.
గతించిన సంవత్సరంలో చాలా కుటుంబాలు అప్పులతో నలిగిపోయారు, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయారు, వ్యాపారం సరిలేక నలిగిపోయారు, కుటుంబం సరిలేక నలిగిపోయారు. కొన్ని కుటుంబాలు రాబడి వస్తున్నా, కష్టానికి తగిన ప్రతిఫలం వస్తున్నా అనుభవించడానికి లేదు. ఓ వారి జీవితంలో ఆశీర్వాదం పొందటానికి లేదు, సంతృప్తి పొందటానికి లేదు. ఇంటిలో కొరత లేమి, అప్పులు కట్టలేక, వడ్డీలు తీర్చలేక, ఇంటద్దు కట్టలేక, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేక బ్రతుకులు ఎంతగా నలిగిపోయావో, ఎంతగా నీవు కృంగిపోయావో నా దేవుడు చూచాడు బిడ్డ. సమృద్ధిని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు, ఆశీర్వాదపు ద్వారాలు నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు, కుటుంబంలో ఉన్న ప్రతి కొరత దేవుడు తీర్చబోతూ ఉన్నాడు, నీ జీవితంలో సమృద్ధిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుచుకుందా. హల్లెలూయా. ఇక దరిద్రత నీ ఇంటిలోనికి రాదు, ఇక పేదరికము నీ ఇంటిలోనికి రాదు, అప్పులోల వల్ల నిందలు పడవలసినటువంటి పరిస్థితులు నీకు రావు. నీ స్థితిగతులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు, నీ పరిస్థితులను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈ రోజు నుండి కూడా, ఈ వారము నుండి, ఈ వర్తమానం ఉంటున్న ఈ రోజు నుండి కూడా నీ కోరికలు దేవుడు ఒక నూతనమైన ఉద్దేశాలతో నింపబోతూ ఉన్నాడు. ఇంతవరకు శరీర సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన కోరికలు, ఇల్లు వాకల కొరకైన కోరికలు, వెండి బంగారాల కొరకైన కోరికలు, అల్పకాల పాప భోగాల కొరకైన కోరికలు, అవన్నీ కూడా నా దేవుడు తొలగించి ఇక నుండి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి సత్య మార్గములు దేవుని కొరకు సజీవంగా ముందుకు సాగిపోవాలన్న గొప్ప ఆశ తృష్ణ నా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు బిడ్డ. అందుకనే దేవుని బిడ్డవైన నీ జీవితంలో ఈ రోజున కష్టము ఉందని, ఈ రోజు బాధ ఉందని, ఈ రోజున పేదరికం ఉందని కృంగిపోవద్దు, నిరాశ పడవద్దు. తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. కొన్నిసార్లు కష్టపడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నాడు, అయ్యో ఎందుకు వృధాగా ప్రయాసపడుతున్నాను అని అనిపిస్తుంది. దేశాన్ని పాలిస్తున్న ఒక రాజు, నీతి న్యాయవంతుడైనటువంటి ఒక రాజు, తనకు సన్నిహితులుగా ఉన్నటువంటి ఒక ముగ్గురు మంత్రులను పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పెద్ద పెద్ద సంచులు, ఖాళీ సంచులు ఇచ్చి వారికి ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటంటే, మీరు అడవికి వెళ్ళి మంచి మంచి ఫలాలు కోసి ఈ సంచుల నిండా నింపి నా దగ్గరికి తీసుకుని రండి అన్నాడట. సరే, ఈ ముగ్గురు సంచులు తీసుకున్నారు, వెళ్ళారు. మొదటివాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మొత్తం అడవంతా గాలించి శ్రేష్టమైన పండ్లు, రకరకాలైన పండ్లన్నీ కూడా నింపి సంచి నిండా నింపి భుజాన్ని వేసుకొచ్చాడు. రెండోవాడు అనుకున్నాడు, ఏంటి రాజుగారు ఇప్పుడు మనకి ఈ పని అప్పగించాడు, మనకేమో పని పాట లేదనుకున్నాడా, ఈయనకేనా అవసరమా, ధనము ఐశ్వర్యం అంత ఉంది కదా, ఎందుకు ఇతను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడని చెప్పి ఏం చేశాడో తెలుసా, పిచ్చి పిచ్చి కాయలన్నీ కోసాడట. తినటానికి పనికిరాని కాయలన్నీ కోసి ఓ 4 జాంకాయలు మాత్రం చక్కగా పైన పెట్టి మూటట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు. మూడోవాడు ఉన్నాడే, వాడు మహా ఇంకా సోమరుడు, పాపం వాడు 4 జాంకాయలన్నా కోశాడు. ఈడేం చేశాడో తెలుసా, మేకలు తినేది, దోళ్ళు తినేది అంతా, రొట్టంతా ఇందులో కూరేశాడు, సంచిలో కూరేసి సంచి నిండా నింపేసి. రాజుగారు చూస్తారండి ఏదో అలాగన్నాడు సరే అని చెప్పి తీసుకొచ్చి సంచి నిండా, రాజా ముగ్గురం కూడా కష్టపడి కొసుకొచ్చాం, సంచులు నింపేశాం. అప్పుడు అన్నాడు, అస్సలు రాజుగారు ఒకరు చెక్కింగ్ చేస్తాడేమో, లోపల ఏమున్నాయో చూస్తాడేమో అని భయపడుతున్నారు. కానీ ఈ ముగ్గురిని అన్నాడు, బాబు నేను మీకు ఒక బాధ్యత అప్పగించాను, ఎంతవరకు కరెక్ట్గా మీరు నిర్వహించారో నేను చూస్తాను గనక. సైనికుల్ని పిలిచి ముగ్గురిని తీసుకెళ్ళి 3 జైల్లో వేయండి ముగ్గురిని, ఎంతవరకు వారు సమకూర్చిన ఆ పండ్లే వారికి ఆహారంగా తినాలి అని చెప్పారు. మొదటివాడు ఏం చేశాడు, శ్రేష్టమైన ఫలాలు కోశాడు, 4 రోజులు కడుపు నిండా పండ్లు తిని ఆరోగ్యంగా ఉన్నాడు. రెండోవాడు పిచ్చి పిచ్చి కాయలన్నీ కోశాడు కదా, ఏం చేస్తాడు, ఇంక ఏమీ లేదు, ఆహారం లేదు, తిందామంటే ఆ కుంకుడుగాయలు తినాలి. తినేసరికి వాంతులు విరోచనాలు, అనారోగ్యం పాలైపోయాడు. మూడోవాడు అంటే మొత్తం రొట్ట కోసుకొచ్చేసాడు కదా, రొట్ట తినలేక ఆకలి తట్టుకోలేక 4 రోజులకి చచ్చిపోయాడు, మొత్తం ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రాజు ముగ్గురిని దర్శిస్తే ఒకడు ఆరోగ్యంగా ఉన్నాడు, చలాకీగా ఉన్నాడు. కారణం, రాజు మాటకు అతడు లోబడ్డాడు. అతను లోబడుట వలన
అతని ప్రాణాన్ని కాపాడుకోగలిగాడు. ఈ రోజున దేవుని మాట నీవు వినాలి, దేవుని మార్గంలో నడవాలని ఎందుకు దేవుడు పదే పదే చెప్తున్నాడంటే, ఈ రోజున దేవుని మార్గంలో కష్టమైన, నిష్ఠూరమైన, బంధువులు వదిలేసిన, రక్త సంబంధాలు వదిలేసిన, కులస్తులందరూ కూడా నిన్ను వెలివేసిన, చిన్న చూపు చూసిన, రక్షణలోకి వెళ్ళిపోయావు, బాప్తిసం పొందుకున్నావు, మతం పుచ్చుకున్నావు, మతం మారిపోయావు, పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, ఇల్లు ఎలా కట్టుకుంటావు, ఉద్యోగం ఎలాగొస్తుందని ఓ కాకుల్లాగా పొడుస్తూ ఎన్నో బాధలతో నిన్ను బాధించిన వారి మాటలను చూచి నువ్వు కృంగిపోవద్దు బిడ్డ. దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే తప్పకుండా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు యేసయ్య. సిమోను సిమోను కుడివైపున వల వేయమన్నాడు. ఏంటి ప్రభు, రాత్రంతా ఎక్కడ వలేసాను తండ్రి, ఒక్క చేప కూడా పడలేదు. లేదు, వెయ్యి, నీ మాట చొప్పున వల వేస్తున్నాను. వల వేయగానే అక్కడ వ్రాయబడిన మాట, విస్తారమైన చేపలు. ఎక్కడైతే పట్టలేకపోయాడు, ఎక్కడైతే ఓడిపోయాడు, అపజయం పాలయ్యాడు, అవమానం పాలయ్యాడు, రెక్కల ముక్కలు చేసుకున్నా ఏమాత్రం ఆశీర్వాదం పొందలేకపోయాడు, నా దేవుడు అక్కడే ఆ స్థలంలోనే అదే ధోనితో, అదే వలతో, అదే పడవలో, రెండు పడవలు నింపునట్లుగా దేవుడు విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చాడు. కారణం ఏమిటంటారు, దేవుని మాట చొప్పున చేయట. అర్థమవుతుందండి, ఏం చేయాలండి, దేవుని మాట చొప్పున మనము చేయాలి. ద్రాక్షారసం అయిపోయింది కానా పెండ్లి విందులో. సేవకులు వచ్చారు, అయ్యా మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాం, నా వల్ల కాదు అన్నది, ఇదిగో యేసయ్య దగ్గరికి వెళ్ళమన్నది, మీ వద్దకు వచ్చాం, ఏం చేయమంటారు బాబు. ఆ ఆరు రాతి బాణల నిండా నీళ్లు నింపండి. ఒరే, అసలు ఇప్పుడు మనకు ద్రాక్షరసం కదరా కావలసింది, దేవి చౌకెళ్ళు కేజీ ద్రాక్ష పళ్ళు పట్టురండి, జాంపేట వెళ్ళిపోను రెండు కేజీలు ద్రాక్ష పళ్ళు పట్టుకురండి, ఇలా పిండుతూ ఉంటే అలాగ బాణలంతా నిండిపోతాయి అంటూ అలాంటి అద్భుతం చేస్తాడంటే, ఇదేంటరే ఇప్పుడు నీళ్ళు తెమ్మన్నాడు, నీళ్ళు కొరత కాదు కదా, మనకు ద్రాక్షరసం కొరత అని అనుకోలేదు వాళ్ళు. అక్కడ వ్రాయబడిన మాట అంచుల మట్టుకు నింపారు. దేవునికి స్తోత్రం కలిగినా. దాని అర్థం ఏంటంటే, సంపూర్ణంగా విధేయత చూపించారు, పరిపూర్ణమైన విధేయత చూపించారు. దేవుడు అందుకనే ఆ నీళ్లను ద్రాక్షారసంగా దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. రంగులేని, రుచిలేని, వాసన లేని ఆ నీటిని రుచి కలిగిన మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు దేవుని బిడ్డ. కొన్నిసార్లు నీ జీవితం కూడా రుచిలేని జీవితం, వాసన లేని జీవితం, మధురము లేని జీవితం, చేదైపోయిన జీవితం, ఎవరికి ఇష్టం లేని జీవితం, కష్టంగా మారిపోయిన జీవితం, బ్రతుకు బండి లాగలేని జీవితం, అందరూ అసహించుకునే జీవితం, ఎందుకు వచ్చిన జీవితం, నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను అనుకుని పిరికి దానివై, పిరికి వాడవై, ఓ ఈ లోకములో కష్టాలను చూచి, శ్రమలను చూచి, అప్పులను చూచి, వ్యాధులను చూచి, రోగాలను చూచి, మనుషులను చూచి చచ్చిపోవాలనుకుంటున్నావా బిడ్డా? చచ్చి సాధించడం కాదు, దేవుని కోసం రోషం కలిగి బ్రతుకుదా, నీతిగా బ్రతుకుదా, యథార్థంగా బ్రతుకుదా, పరిశుద్ధంగా బ్రతుకుదా, దేవుణ్ణి కోరుకుందా, దేవుని సన్నిధిని కోరుకుందా, దేవుని వాక్యాన్ని కోరుకుందా, దేవుని కొరకు మన జీవితాలను అప్పగించుకుందా. నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపై నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ బంధువులందరి మధ్య నా దేవుడు నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. వారందరికంటే దేవుడు నిన్ను ఘనునిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ పిల్లలను ఘనునిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుకుందా. దావీదు అంటున్నాడు, దేవా ఒక్క వరం అడుగుతున్నానయ్యా. ఆ వరం ఏమిటో తెలుసా, నా బ్రతుకు కాలమంతా, నా జీవిత కాలమంతా నీ మహిమను చూస్తూ, నీ ప్రసన్నతను చూస్తూ, నీ మందిరంలో నేను నివసించాలని ఆశపడుతున్నానయ్యా. చిరకాలము యెహోవా మందిరములో నివసించాలని ఆశపడుతున్నానయ్యా. ఈరోజున నీ ఆశ దేనితో, నీ కోరికలు వేటి కోసం, ధనమా, ఐశ్వర్యమా, మేడలా, మిద్దెలా, ఇహలోక సంబంధమైన పాపభోగాలా? నా తండ్రి, నా ప్రభు మత్తయి 6:33 యేసయ్య చెప్పారు,
నా రాజ్యమును నా నీతిని మొదట వెదకుడి, అప్పుడు ఈ లోకములో నీకన్నీ కూడా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. నీ కోరికను దేవుడు సిద్ధింపచేయబోతూ ఉన్నాడు. నీ బిడ్డల విషయంలో దేవుడు శుభకార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నీ బిడ్డలకు దేవుడు మంచి స్థితిలోనికి దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. నీ భర్తను దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. నీ తండ్రిని దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. విడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కలపబోతూ ఉన్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిన్ను నా దేవుడు నీ చేతులను ఆశీర్వదించి అప్పిచ్చే వాణిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. సంతోషమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆరోగ్యమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అభిషేకమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆత్మ వరములతో నింపబోతూ ఉన్నాడు. అగ్ని అభిషేకమును నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అతి త్వరగా రాబోతున్న దేవుని రాకడలు ఎత్తబడే గుంపులు నిన్ను నీ కుటుంబాన్ని ఉంచబోతూ ఉన్నాడు. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశపడుతున్నానయ్యా. అదే నా కోరికయ్యా, అదే నా ఆశయ్యా. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దైవజనుడైన ఎలీషాతో అంటూ ఉన్నారు, దైవజనుడా నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలి. లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనములో ఎమ్మాయి గ్రామమునకు నడిచి వెళ్తున్నటువంటి ఆ శిష్యులిద్దరు కోరుకుంటూ ఉన్నారు, అయ్యా యేసయ్యా లోకరక్షకుడా నీవు మాతో కూడా ఉండాలి, మాతో కూడా నీవు ఉండాలని ఆయనను బలవంతము చేశారట. ఆయనను ప్రాధేయపడ్డారు, బ్రతిమలాడుతున్నారు, అయ్యా ఈ రాత్రి మాతో ఉండాలయ్యా, ఈ రోజు మాతో ఉండాలయ్యా. యేసయ్య ఒప్పుకొని ఆ రాత్రి వారితో ఉండి రొట్టెను విరిచి ఆ రొట్టెను వారికి ఇవ్వగా వారి కన్నులు తెరవబడి యేసయ్యను వారు గుర్తుపట్టారంట. యేసయ్యతోనే నడుస్తున్నారు, యేసయ్యలోనే ఉంటున్నారు, యేసయ్య మాటే వింటున్నారు, దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు, కానీ ఆయన ఇంకా వారు గుర్తుపట్టల. ఈరోజున చాలామంది కూడా ఇదే స్థితిలో ఉన్నారు. ప్రార్థనకు వస్తున్నారు, వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రసంగం వింటున్నారు, ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, కానీ యేసయ్యను ఇంకా గుర్తించలేని స్థితిలోని ఉన్నావా? యేసయ్యను మహిమపరచలేని స్థితిలోని ఉంటే ఈరోజున ప్రభువా నీవు మాతో కూడా రావాలయ్యా, నీవు మాలోనికి రావాలయ్యా, నీవు నా ఇంటిలోనికి రావాలయ్యా, నీవు నన్ను చేయిపట్టి నడిపించు యేసయ్యని ఒక్క చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దామా? అందరూ మోకరించండి, తలలు వంచండి. యేసయ్యా విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. ఏ కుటుంబములు బాధలు వేదలు కన్నీళ్లు అప్పులు రోగములతో పాపములతో అల్పకాల పాప భోగముల కొరకైన వాంఛలు ఇచ్చలు కలిగి జీవిస్తూ ఉన్నారు, యేసు నామములు వాటి నుండి విడుదల కలుగునుగాక. నాయన నీతి మార్గములు సత్య మార్గములు యేసులాగా బ్రతికి యేసు కొరకు జీవించి యేసయ్యలోనే మా జీవితాలు కడతేరు పోవుటకు నీ కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీ నగర్, హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. సీ యూ నెక్స్ట్ వీక్ ఇన్ ది సేమ్ ఛానల్ టు ద సేమ్ టైమ్. ప్రైజ్ ద లార్డ్.